బాటిల్లో మందు అయిపోయిందిరా. నీ బాటిల్లో మందు ఒకటే కాదు, నా పర్సులో అమౌంట్ కూడా అయిపోయింది. నీ పర్సు ఖాళీగా ఉందన్న కడుపు ఖాళీగా ఉంచుతావా? ఇప్పటి వరకు బర్ర తాగిన టిన్ని బీర్లు తాగి ఇప్పుడు ఎదవ ఎమోషనల్ డైలాగ్ లేస్తావు ఏంట్రా? ఈ రోజుకి మన లిమిట్ ఇంతే కానీ మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు వచ్చి తాగుదాం పద. సర్లే పద. ఆడలో ఉండడం ఏంట్రా? ఆడే వెళ్దాం పద. ఈడేంట్రా ఇంత హ్యాపీగా వస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నావురా? అరే మా లవరు రైడ్కి హెల్మెట్ తీసుకురమ్మని అందుకే మనకి చెప్పాను. రైడ్ చేయాలంటే హెల్మెట్ ఒకటే కాదు, ఎనర్జీ కావాలి, దానికి వేరేది కొనాలి. ఇంకేం కావాలరా? బండి ఎక్క చెప్తాం. సరే వెళ్దాం పద. బైక్ ఇదేరా నేను చెప్పిన బారు. రే మా నాన్న వచ్చే టైం అయిందిరా, ఇక్కడ చూసాడంటే కుమ్ముతాడు నన్ను. రేయ్ మరి ఇంకెక్కడికి పోదాంరా? వేరే వెళ్దాం. నాకు మంచి ప్లేస్ తెలుసు, అక్కడ తీసుకెళ్తా. పర్లేదా? పర్లేదు. పదండి అయితే. రే తేజ నేను బండి చేస్తా, నువ్వు పేమెంట్ చేసి వచ్చే. సరే. రే అబ్బాబాబా ఇదేరా నేను చెప్పిన ప్లేస్? ఇదేంటి ప్లేస్ అని అడవిలో తీసుకొచ్చాడు. ఇదేంట్రా మరి ఇలా ఉంది? ఇలా ఉంది కాబట్టి ఇక్కడికి ఎవడో రాడు. అయినా మనం తాగడానికి ఎంతకన్నా మంచి ప్లేస్ దొరకదురా. ఇది మంచి స్పాట. నువ్వు మామూలుగా చూస్తున్నావు కాబట్టి అలా కనబడుతుంది, కానీ ఈ బీర్ బాటిల్ మధ్యలో చూడు. నిజమేరా, బీర్ బాటిల్ చూస్తుంటే మంచి స్పాట్ లా కనిపిస్తుంది. ఇంకెందుకు లేడు పదండి. రే అది కింద ఆ స్టాప్ పిల్లకి. అరే ఈ టైంలో క్యాంప్ ఫైర్ ఉంటే అద్భుతంగా ఉంటుందిరా. మరి లేట్ ఎందుకురా? నేను చూసుకుంటాగా. నా గుంటు మీద కదరా, పక్కన తప్పించుకో. ఏదో నీ గుద్దులో పెట్టినట్టు అంత రియాక్షన్ చేస్తున్నావు ఏంటి? సూపర్ రా. అరే లైఫ్లో ఫస్ట్ టైం రైడ్ చేయబోతున్నాను రా, ఫీలింగ్ వెరీ హ్యాపీ రా. ఈరోజు మొత్తం రచ్చ రచ్చరా కనండి. రే ఫ్రెండ్స్ అంటే మీరేరా, నా హ్యాపీనెస్ని మీరు కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ రా. షేర్ చేసుకోవడానికి మమ్మల్ని ఎక్కడ రానిస్తున్నావు? నువ్వు అక్కడ వెళ్ళిపోతున్నావు కదా రైడ్కి. రే సారీ సారీ, ఇంకొక బీర్ ఉంది అది కూడా ఫినిష్ చేసేసి రైడ్కి వెళ్ళిపోతా. రే ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నువ్వు ఎప్పుడూ 2 గంటలకు రైడ్కి వెళ్ళాలి, మరి నేను 10 గంటలకే రైడ్కి వెళ్ళాలి. నాకు లేని కంగారు నీకెందుకురా? రే నన్ను ఒక్కడిని వదిలేసి మీరిద్దరు చెరో బండికి రైడ్ చేయడానికి వెళ్ళిపోతున్నారా? ఛా మీరేం ఫ్రెండ్స్ రా. ఎందు మా ఫీల్ అవుతున్నావు? నిన్ను ఒక్కడిని వదిలేసి ఎలా వెళ్ళిపోతాను అనుకుంటున్నావు? నిన్ను నాతో పాటే తీసుకెళ్తా, నువ్వు నా బండి మీదే రైడ్ చేద్ది. రే ఇదేమో రెంటెడ్ బైక్ అనుకున్నావురా, ఎవడ పడితే రైడ్ చేయడానికి. ఎందుకు అన్షాక్ అవుతున్నావు? నువ్వు సిప్పే, నీకు షాకింగ్ న్యూస్ చెప్తా. షాకింగ్ న్యూసా? ఏంట్రా అది? నువ్వు సిప్పే చెప్తా. సరే ఇప్పుడు చెప్పరా. అరే అశోక్ ఆడిని కొంచెం గట్టిగా పట్టుకోరా, ఆడది అసలు టెలికెట్టుకుండే. రే ముందు నువ్వు బిల్డప్ ఆప్ మ్యాటర్ ఏంటో చెప్పే. అరే తేజ నువ్వే కాదు, నైట్ నేను రైడ్ చేయడానికి రెడీ అయ్యేది ఆ బైక్ మీద. రే నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? అరే అశోక్ ఆడేది పడితే అది మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా మాట్లాడు మనం. నీ అబ్బా ఆడేదో ఫస్ట్ టైం రిబ్బన్ కటింగ్ అవుతుందని పార్టీ చేస్తుంటే నువ్వేంట్రా అన్ డిసప్పాయింట్ చేస్తున్నావు? అరే తేజ నీ లవర్ పేరు సరోజ అవునా కదా? అవునరా. దాని ఇండియా అడ్రస్ చెప్తా కరెక్ట్ కదా? చెప్పరా. యూసఫ్ కూడా కార్మిక నగర్ రూట్ నెంబర్ 2 తహీరా మంజిల్ 4th floor. అవునరా, అంటే వీడు చెప్పేదంతా అది పబ్లిక్ ప్రాపర్టీ రా, అదేదో నీ ఓన్ అన్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు.
అయినా అదే ఇదని నీకెలా తెలిసిందిరా? వాళ్ళ పేరెంట్స్ ఊరెళ్ళారన్నప్పుడు డౌట్ వచ్చింది, ఇంటి 2 గంటలకు రమ్మన్నప్పుడు క్లారిటీ వచ్చింది. కావాలంటే ఇదిగో ప్రూఫ్ చూడు. రేయ్, ఈ ఫ్లేవర్ అది అడిగిందిరా? అది నాకు తెలుసు కాబట్టి నేను తీసుకొచ్చాను. దాని పేరెంట్స్ 2 గంటలకు వస్తారని చెప్పింది. అంటే ఆ పేరెంట్ నువ్వేనా? నేను పేరెంటా? అరే నీతోనేమో 2 గంటలకు పేరెంట్ వస్తాడని చెప్పింది, నాతో 4 గంటలకు పేరెంట్ వస్తాడని చెప్పింది. ఇప్పుడు ఆ 4 గంటలకు వచ్చే పేరెంట్ ఎవడా? ఎవడక పోయిన పెంటిచ్చిందో మహా తల్లి. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? అయితే గీతే కోపం వస్తే వాడికి నాకు రావాలి కానీ ఆ 4 గంటల పేరే నేనేరా? దీనమ్మా వదలకూడదురా దాన్ని. అసలు దాన్ని అస్సలు వదలకూడదు. వీడికేమో నైట్, నాకేమో మిడ్ నైట్, నీకేమో ఎర్లీ మార్నింగ్. అసలు ఎర్లీ మార్నింగ్ ఏందిరా? ఏమో వాళ్ళు ఏ వైపు చూసిందో. అయినా నీకు ముందే అర్థమైనప్పుడు ఎందుకు రా వెంటనే చెప్పలేదు? అప్పుడు చెప్పుంటే మనకి సీటింగ్ దొరికేది కాదు, అది దొరికేది కాదు. అవునరా, ముఖ్యంగా అశోక్ గారు దొరికాడు కాదు. అయినా అది పబ్లిక్ ప్రాపర్టీ అని అందరికీ తెలుసు, నువ్వే ప్రైవేట్ ప్రాపర్టీ అని ఫీల్ అయ్యావు. అయినా అది ముగ్గురిని ఒకే నైట్కి రమ్మందంటే మనం అసలు దాని గంటకి ఎలా కనబడుతున్నాం రా? అరే డౌట్ ఎందుకు, ఖచ్చితంగా అలాగే కనిపిస్తున్నాం. వదలకూడదురా దాన్ని. సరే వదలద్దులే, ఒకటి తర్వాత ఒకటి ఎందుకు, ముగ్గురు ఒకేసారి వెళ్దాం. ఒక లోపల ఉంటే ఇద్దరు బయట ఉంటాం. దానమ్మా మన ముగ్గురు ఫ్రెండ్స్ అని తెలుసు కూడా అది ముగ్గురికి ఒకే నైట్ అపార్ట్మెంట్ ఇచ్చిందంటే అది మామూలు కాదురా. సరే కానీ ముందు మీరు బీర్లు వినిసేయండి, నేను వెళ్ళి పాటుపాడు వస్తాను. నాకు పట్టుబడి అనగా ఒకటి సరిపడేమో దీనికి, ముగ్గురిని మోసం చేయాలని చూసింది. ముగ్గురు ఒకేసారి రైడ్కి వెళ్తే తెలుతుంది దీనికి. నువ్వు వస్తావా? నేను బాబు ఏమైందిరా? పద చూద్దాం. రే ఏమైందిరా అలర్చో? రే ఏంట్రా? రే ఇక్కడ నిన్ను ఎవడు చంపేశాడురా? అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేయడం ఏంట్రా, ఇక్కడే ఉండేది అంత మన మీదకి వస్తుంది. పద 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 రే ఆగండ్రా. ఏమైందిరా? ఎవరు ఉన్నారా? ఇప్పుడు మనం టెన్షన్ తోటి పరిగెట్టడం చూసారంటే మనం ఏం మర్డర్ చేసి వెళ్ళిపోయామనుకుంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? కొంత టైం ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోగానే మనం బయటకు వెళ్ళిపోదాం. అయితే బయటకు వెళ్దాం. పద పద. దీనమ్మా ఎవడో చంపిన సవం గురించి ఇక్కడ మనం లోకైపోయాం, ఇప్పుడు ఏం చేయాలి? సార్, సార్, హలో సార్, మిమ్మల్ని సార్. ఎవరా బయట? ఏమరా అదే నాకు అర్థం కావట్లేదు. రే ఎవరో సైలెంట్గా చూద్దాం పదండ్రా. రే స్విగ్గీ బాయ్రా, ఈ టైంలో ఇడేంట్రా ఇక్కడ? రే రవి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డీల్ చేసేద్దువే, సో కిందకెళ్ళి వాడికి ఏ డౌట్ రాకుండా మెల్లగా మేనేజ్ చేసి పంపే. నేనా? నేనేలా హ్యాండిల్ చేస్తానరా? నువ్వేరా, మేము ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాం, నువ్వు వెళ్ళి వాడిని పంపే. వెళ్ళు వెళ్ళు సార్. వెళ్ళి. హలో సార్, మిమ్మల్ని వస్తున్నా సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఈ అడ్రస్కి పార్సల్ వచ్చింది. పార్సలా? మేమేమో ఆర్డర్ పెట్టలేదే, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేదు సార్, కరెక్ట్గానే వచ్చాను. ఇక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ వచ్చింది, తీసుకుని పేమెంట్ చేసి నేను వెళ్ళిపోతాను. చెప్తున్నా కదరా, మేమేం పెట్టలేదు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎందుకు సార్ సీరియస్ అవుతున్నారు? మీరు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. టెన్షనా? అలాంటిది ఏం లేదే. మరి అలా అయితే ఆర్డర్ తీసుకుని పేమెంట్ చేయండి సార్. మాకేం వద్దు బాబు, నీకు దండం పెడతాను. ఇక్కడ నుంచి వెళ్తావా? ఆర్డర్ పెట్టడం, వచ్చాక క్యాన్సిల్ చేయడం ఈ మధ్య జనాలకు కామన్ అయిపోయింది సార్. మీ వల్ల నాకు ఎంత టైం వేస్ట్ తెలుసా? అరే బాబు క్లాస్ తీసుకునే టైం ఇది కదా, అది వినే సిచ్యువేషన్ లోనే నేను లేను. మాకేం వద్దు బాబు. అయితే మాకు చెప్పడం కాదు సార్, ఆన్లైన్ లోనే ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ కొడతాను, మేము అసలు పెడితే కదరా. అయితే లోపల ఎవరో పెట్టి ఉంటారు, పిలవండి వాళ్ళని.
లోపలి ఇంకెవరు లేరు రా, అయినా నీకు ఇవ్వడం నా దగ్గర క్యాష్ కూడా లేదు. నా దగ్గర గూగుల్ పే ఫోన్ పే అన్ని యాప్స్ ఉన్నాయన్నా. ఇదిగో స్కానర్ ఒకటి కొట్టండి. ఇప్పుడు ఏంట్రా ఇది తీసుకుంటేనే కానీ వెళ్ళవా? చెప్పా కదా సార్ నాకు ప్రాబ్లం అవుతుంది. సర్లే ఫోన్ పే నెంబర్ చెప్పు. సార్ స్కానర్ చూపిస్తే గంట అవుతుంది. ఓకేనా? వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ 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 మళ్ళీ ఏంట్రా ఫైవ్ స్టార్ రేటింగ్ నుంచి వెళ్ళకపోతే ఫైవ్ స్టార్ రేటింగ్ సింగిల్ స్టార్ రేటింగ్ కూడా ఉంది. వీడేంట్రా బాబు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఈడేంట్రా మేనేజ్ చేసారా అని పంపిస్తే ఏదో కొంప చేసి దింగినట్టున్నాడు. ఏమైనా అలా చూస్తున్నారు? ఇప్పుడు నువ్వేం చేసావురా? ఆడ ఎంత చెప్పినా వినట్లేదురా బాబు. ఆడిని ఎలాగైనా పంపించాలని చెప్పి ఫోన్ పే చేసి ఫుడ్ తీసుకొచ్చా. నువ్వు కరెక్ట్ గా మేనేజ్ చేసి దింగించుకొని ఉంటే ఆడ ఆర్డర్ ఇచ్చిన కాల్ చేసి రాంగ్ అడ్రస్ ఆడ దింగించేవాడు కదరా. అంత ఐడియా రాలేదురా. ఇప్పుడు ఏమైంది? ఆడ వెళ్ళిపోడు కదా ఎలాగో. ఏమైందంటే వింటారు నీ అబ్బా. ఇప్పుడు మన వరకే కనబడకుండా వెళ్ళిపోయినా, రేపు పొద్దున్న పోలీసులు వచ్చి ఒకవేళ బాడీని చూసి ఎంక్వైరీ చేస్తే డెలివరీ బాయ్ దగ్గర మన నెంబర్ తీసుకుని ముగ్గురు నీ బొక్కలో దింగుతారు. ఉన్న ఒక ఆప్షన్ కూడా దింగబెట్టావు నువ్వు. అయిపోయింది, అంతా అయిపోయింది. నా మన నేను పోతుంటే మైలేజ్ మొక్కానని సంక నాకు ఇచ్చారు కదరా. మొత్తం ఈయన కూడా చేశాడు. ఈడు కనుక నెంబర్ ఇచ్చి తెంగించుకుని ఉండకపోతే మన ఇక్కడ నుంచి ఎవరికి కనబడకుండా సేఫ్ గా బయటికి తెంగించి సరిపోయింది. ఈ సిచ్యువేషన్ లో ఉంటానికి కారణమే మీరు. ఒకడేమో బాబు బొక్కను ఒకడేమో లవ్ లవడం అని చెప్పి ఇప్పుడు నా మీద గింటేస్తున్నారు. అంతా అసలు ఇక్కడ తీసుకొచ్చింది నువ్వు కదరా. నాకేం తెలుసు ఇక్కడ ఇంత సస్పెన్స్ లో ఉంటాయి. మరి ఇంకా తెలుసు మొక్క తెలుసా? ఒరే గుండు మాటలు తిన్నాను. ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఇద్దరు కొట్టి తెంగించుకుంటారేంటి? మరి ఇప్పుడు ఏం చేద్దావురా? ఒక పని చేస్తే. ఏంటి? ఇక్కడ బాడీ ఉంటేనే కదా మనకి రిస్క్. దాన్ని మాయం చేసేస్తే. అవునరా, దాన్ని మాయం చేసేద్దాం. పదండి పైకి పని కనిద్దాం. కోడి అమ్మ, ఎవడో చేసిన కొడుకు మనం తండ్రులు అయినట్టుందింట్రా. దీనమ్మా ఈడిచో మంచి ఒకచ్చిందింట్రా. ఏం చేద్దాం ఇప్పుడు? అరే ఈ బాడీని సిటీకి దూరంగా తీసుకెళ్ళిపడేద్దాంరా. అరే మనం వేసుకొచ్చింది బైక్ రా, కారు కాదు. డిక్కీలో పెట్టి పరదంగడానికి అదో చెత్తడియాలు నువ్వుని. ఒరే ఇక్కడ మేము ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఒరే నేను కాదురా. శామ్ వేసి దింగించుకుందాం చెప్పరా లవడగడివి. అదంతా కాదు కానీ బాడీని ముక్క ముక్కలు కింద చేసి గ్యారబేజ్ కవర్ లెట్ బయటపడదు. ఏంటి క్రైమ్ మూవీస్ ఎక్కువ చూస్తున్నావా? పాసిబిలిటీకి దగ్గరలో ఆలోచన దింగించుకోరా. ఎరా అరే నాకు ఇక్కడ ఏదో ఆవకాయ వాసన వస్తుందిరా. తిండి పోతున్నావు కొడక, కింద స్టఫ్ అంతా తిందింగు, పైకి వచ్చి ఆవకాయ బొక్కని మమ్మల్ని తింగుతున్నావు. ఇందా కూడా పిత్తిండే బొక్కలో డిస్కషన్ పెడతారు. ఇక్కడ నుంచి బయట ఎలా పడాలో ఆలోచించిన ముందు అదే నువ్వే చెప్పరా. రే లైట్రీ చేతికిచ్చి డబ్బిచ్చుకోవచ్చు కదరా. ఈ గుండునా గుడికి ఒళ్ళంతా గోరోజునమే చేతికోవచ్చు కదా. రే ఒక పని చేస్తే. ఏంట్రా? ఇక్కడ డెడ్ బాడీ కనిపిస్తేనే కదా ప్రాబ్లం. కనబడకుండా కింద ఫారెస్ట్ లోనే ఎక్కడైనా కప్పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సేఫ్ ఏనంటావా? అంతకంటే బెటర్ ఐడియా ఏమన్నా నీ దగ్గర ఉందా? లేదు. మరి గుద్దం మూసుకొని నడనరా. అక్కడికి వెళ్ళి చూద్దాం, ఆ చెట్ల మధ్యలో ఎక్కడైనా గుండె తవ్వి కప్పెట్టేసి చూసుకోండి రా, చూసుకోండి రా. రే తవ్వడానికి ఏమైనా దొరుకుద్దేమో చూడు. రే ఇదిగో స్టార్ట్ చేయి. సరే రే ఆగాకు మట్టి తెద్దాం. రే వచ్చి తవ్వు బే లోకితే వెనకాలించి. వీడేంటి ముందున్నాడు, మరి వెనుకున్నది? సచ్చిరోడేంటి బ్రో? మా ఫ్రెండ్. అయిపోయింది ఇంకెళ్ళ పదంట్రా. నాకు కావాలి. ఇంకేం చేస్తుందిరా? ఆ మందు తాగితే ఇంకో మా బీర్లు తాగితే ఇంకో ఇంకెంత తాగుతావు? పదా పోదా. ఏ నేను రాను, నాకు కావాలి. సరే వెళ్దాం పద, సరే తెచ్చుకుందాం పద. వెళ్ళాం వదిలేసి
మనం వెళ్ళి మన తెచ్చుకోవాలి. లేదో ఫుడ్ ఆర్డర్ పెట్టు, వచ్చేలోపు మన తెచ్చుకోవచ్చు. జాగ్రత్త రా. మురళి పెట్టావా? మరి ఆ బ్లడ్ ఏంటి? బ్లడ్ తొక్కు. ఏమో ఉత్సాహం టైగంటైంది. తిండి పోతున్నా కొడక, కింద స్టఫ్ అంతా తిందిం పైకి వచ్చి ఆవకాయ బొక్క అని మమ్మల్ని దింగుతున్నావు. ఒరే ఇక్కడ మేము ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఒరే నేను కాదురా, శ్యామ్ వేసి దింగించుకుందాం చెప్పరా. లవడగడివి మనిషి బతుకున్నాడో చచ్చిపోడానికి కూడా చూడలేదురా మనం. మా బాబు ఎప్పుడు చెప్తూ ఉండేవాడురా తాగితే బుర్ర పనిచేదని, బట్ ఇలా ప్రాక్టికల్గా ఫేస్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అరే కనీసం పిగిల్కి బ్లడ్కి తేడా తినంతగా ఎక్కేస్తున్నారా మనకి? బ్రో మీ ఓడి చేసిన పెంటకి తాగింది మొత్తం దిగింది ఇక్కడ. మన దగ్గర ఉందిగా బ్రో, రని తాగుదాం. అరే వెళ్దామా? అదే ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ మై లైటర్. నీ లైటర్ నా దగ్గర ఎందుకు ఉంటుందిరా? నీ లైటర్ కాదు భయ్య, నా లైటరే. రే లైటరీ. చేతికిచ్చి డబ్బిచ్చుకోవచ్చు కదరా. చెయ్యమ్మా రేపు తీసుకో బొక్కలు. ఓకే క్యారీ వే. ఓకే సార్, నేను ఇప్పుడు లొకేషన్కి వచ్చాను సార్. నేను ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ చేస్తాను సార్. ఓకే సార్, ఉంటాను సార్. ఏమయ్యా మీరు కన్ఫర్మ్ చేశారా? సార్ డెడ్ బాడీ. అసలు ఎవడిచ్చాడు ఇన్ఫర్మేషన్? మార్నింగ్ వచ్చిన రైతు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. ఆ బాడీ ఎక్కడ ఉంది? పదండి సార్ చూపిస్తాను. మరి పదా. ఏ ఏంటది వాళ్ళెవర అక్కడ? మీరు ఏ బాబు ఎవరా మీరు? సార్ ఒక 10-15 నిమిషాలు నేను మీకు పెళ్లి నడకలేంట్రా, మిమ్మల్ని కాల్ చేస్తాను సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు సార్, నార్మల్గానే వచ్చు. నార్మల్? వాడేంటి మైకిల్ జాక్సన్ లా డాన్స్ చేస్తున్నాడు వాడు? అంటే చిన్న పార్టీ చేసుకున్నాం సార్. ఏం పార్టీ? తెలుసు కదా సార్, మటర్ జరిగింది ఇక్కడ. మటర్? మటర్ ఏంట్రా సార్? మీరు అలాగే అనుకున్నారండి చూసి, వీడు వార్ లోడే పడిపోయాడు అంతే సార్. వీడేంటి మటర్ అయింది అమ్మాయి అయితే? అమ్మాయా? అమ్మాయా? అమ్మాయి ఏంట్రా?
ఈజీగా ఎక్కడ సార్ అక్కడికి వెళ్తున్నాను సార్ వెళ్తున్నాను సార్ రండి వెనకాల రండి చూద్దాం పదా ఇంత లోపల తీసుకొచ్చి ఎవరు చంపాడయ్యా ఇంత దారుణంగా చంపాడేంట్రా ఇంత దారుణంగా ఎలా రాసావు రే అమ్మాయి డెడ్ బాడీ రా హలో ఎవరు హే చెవులు దింగినాయే వినిపించట్లేదా సార్ ఈ ఫోన్లో మాట్లాడేది బయట వాడే సార్ ఏంటి హలో హలో హే ఉన్నావాలేవా హలో 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 లైఫ్లో ఫస్ట్ టైం రైడ్ చేయబోతున్నారా నువ్వే కాదు నైట్ నేను రైడ్ చేయడానికి రెడీ అయ్యేది ఆ బైక్ మీద దీనమ్మా వదలకూడదు రా దాన్ని అసలు దాన్ని అస్సలు వదలకూడదు అయిపోయింది ఇక మీ గుద్దొచ్చి ఎక్కెత్తారు అయితే ఇక సరుగుజా ఫోన్ ఏంట్రా ఎక్కడుంది